Hi everyone, welcome back to our channel Beebuzz Fashion. Nenu mee Saujanya. Ivalti video thumbnail chustunnaru kada, oka lotus flower ki pakkana unna coat ki madhyana unna relation enti ani cheppesi andaki doubt undanukuntanu. So aa doubt ni clear cheyadaniki ee video. This is a very different video andi, kaasa research chesi mari chestunnanu ee video. So internet lo dorikina information ni base cheskoni ee video undabothundi. So ఇందులో ఏంటి అంటే ఫ్యాబ్రిక్స్ గురించి చెప్పబోతున్నాం, నాట్ ఎనీ డ్రెస్సెస్ గురించి కాదు, ఫ్యాబ్రిక్స్ గురించి చెప్తున్నాం. రేర్ ఫ్యాబ్రిక్స్ టుడే ఫ్యాషన్ ఇండస్ట్రీ మొత్తం కూడా సస్టైనబుల్ ఫ్యాషన్ ని ఎక్కువ ఇష్టపడుతున్నారండి. ఫ్యాషన్ ఇండస్ట్రీ మొత్తం కూడా ట్రెండ్ నడుస్తుంది సస్టైనబుల్ ఫ్యాషన్ సస్టైనబుల్ ఫ్యాషన్. సస్టైనబుల్ ఫ్యాషన్ ఈజ్ నథింగ్ బట్ అ స్లో ఫ్యాషన్, అంటే ఒకదాన్ని తయారు చేయడానికి కూడా చాలా ప్రాసెస్ ఉంటుంది. సో మొత్తం కూడా ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తారు, నో కెమికల్స్ నో టాక్సిన్స్, దాదాపుగా నేచర్ లో ఉన్న వాటిని యూజ్ చేస్తూ ఆ ప్రోడక్ట్స్ ని రీసైకిల్ చేస్తూ చేస్తారు ప్రోడక్ట్స్ అన్ని కూడా. సో లైక్ అంటే వేస్టేజ్ ఉండకూడదు, నేచర్ కి హార్మ్ చేయకుండా ఏదైనా సరే నేచర్ లో ఉన్న వాటిని యూజ్ చేసుకుంటూ రీసైకిల్ ప్రోడక్ట్స్ తో న్యాచురల్ డైస్ తో చేస్తారండి సస్టైనబుల్ ఫ్యాషన్ లో ఉన్న ప్రోడక్ట్స్ అన్ని కూడా. సో అటువంటి ఒక ఫ్యాబ్రిక్ గురించి ఈరోజు మన వీడియో చూపించబోతున్నాను. మనకు దాదాపు చాలా మంది తెలిసే ఉంటాయి కదండి ఇండియన్ ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా. ఇండియన్ ఫ్యాబ్రిక్స్ అంటే లైక్ చందేరి, కలంకారి, భాగల్పురి సిల్క్, ఇక్కత్, పోచంపల్లి, ఇవన్నీ ఫ్యాబ్రిక్స్. ఈ ఫ్యాబ్రిక్స్ గురించి మనకు చాలా మంది తెలుసు, బట్ అవుట్ సైడ్ ఆఫ్ అవర్ కంట్రీ అంటే మన ఇండియా కాకుండా ప్రపంచంలో ఎన్నో ఎన్నో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయండి. అలా ఒక్కొక్క ఫ్యాబ్రిక్ ని పరిచయం చేయడానికి ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఈ వీడియోస్ అన్ని కూడా సిరీస్ లాగా ఉండబోతున్నాయి. సో ఫస్ట్ ఇవాళ మనం సెలెక్ట్ చేసుకున్న ఫ్యాబ్రిక్ అయితే లోటస్ ఫ్యాబ్రిక్. ఈ లోటస్ ఫ్యాబ్రిక్ అనేది చాలా రేర్ ఫ్యాబ్రిక్ అండ్ ప్రాసెస్ కూడా చాలా యూనిక్ ప్రాసెస్ ఉంటుంది. ప్లస్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ ప్రాసెస్ ఇస్ హ్యాండ్మేడ్, ఎక్కడ కూడా ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్ అనేది యూజ్ చేయరు ఈ యొక్క ఫ్యాబ్రిక్ ప్రాసెస్లో. అసలు లోటస్ నుంచి ఫ్యాబ్రిక్ రావడం ఏంటి అనుకుంటున్నారా, అదే ఇక్కడ స్పెషాలిటీ అండి. లోటస్ ఫ్యాబ్రిక్ అనేది ఫ్యాషన్ హిస్టరీలో 1910లో స్టార్ట్ అయినట్టుగా చెప్తున్నారు. అంతకుముందు ఫ్యాబ్రిక్ గురించి అయితే ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఈ ఫ్యాబ్రిక్ ఎక్కువ కూడా హైయెస్ట్ ర్యాంక్స్ ఆఫ్ బుద్ధిస్ట్ మాంగ్స్ ఉంటారు కదా వాళ్ళు యూజ్ చేస్తారండి, లేదా బుద్ధిస్ట్ అడల్ట్స్కి ఎక్కువ ఈ ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తారు. ప్రెజెంట్ ఇప్పుడు ఈ ఫ్యాషన్ ఇండస్ట్రీలో జపాన్ కంట్రీ వాళ్ళు ఫస్ట్గా స్టార్ట్ చేశారండి ఈ ఫ్యాబ్రిక్ ప్రొడక్షన్ని. అప్పుడు చాలా లో డిమాండ్ ఉంది ఈ ఫ్యాబ్రిక్కి, అంటే ఎక్కువ మందికి తెలియదు ఈ ఫ్యాబ్రిక్ అనేది. బట్ అండ్ చాలా పెద్ద ప్రాసెస్ ఇది చేయడానికి, అంటే మొత్తం కూడా హ్యాండ్మేడ్ ప్రాసెస్లోనే చేయాలి. దాన్ని దారం తీయటం కానీ దాన్ని మళ్ళీ దారాన్ని మళ్ళీ బట్ట కింద నేయటం కానీ, నేయటం అంటారు కదా వీవింగ్, అది చేయడం అన్నా కూడా మొత్తం కూడా హ్యాండ్మేడ్తోనే జరుగుతుంది. ఎక్కడ కూడా ఒక్క ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్ కూడా యూజ్ చేయరు. సో స్లో ప్రాసెస్, చాలా స్లో ప్రాసెస్. సో అందుకని చెప్పేసి డిమాండ్ తక్కువ, ప్రొడక్షన్ ఫాస్ట్గా జరగదు, మాస్ ప్రొడక్షన్ జరగదు. మాస్ ప్రొడక్షన్ అంటే ఇప్పుడు మనం చూస్తాం కదా ఫ్యాబ్రిక్స్ అనేవి బల్క్గా థాన్స్లో వచ్చేస్తాయి, అంటే ఇన్ని మీటర్స్ అని చెప్పేసి వస్తాయి కదా, ఆ విధంగా ఈ ఫ్యాబ్రిక్ని చేయలేరు. సో లో డిమాండ్ ఉంది, కాస్ట్ ఎక్కువ పడుతుంది, ప్రాసెస్ పెద్దది. సో అందువల్ల జపాన్ వాళ్ళు దీన్ని స్టాప్ చేయడం జరిగింది. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో, రీసెంట్ అంటే కొంచెం ఒక 8-9 ఇయర్స్ ఈ ఫ్యాబ్రిక్ అనేది కొంచెం మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఫ్యాషన్ ఇండస్ట్రీలో. ఇది స్టార్ట్ అయ్యింది అంటే ఈ ఫ్యాబ్రిక్కి ఒక లగ్జరియస్ ఫ్యాబ్రిక్గా ఐడెంటిఫై చేస్తారు. లగ్జరియస్ ఫ్యాబ్రిక్ అంటే హై ఎండ్ ఫ్యాషన్లో యూస్ చేస్తారండి, నార్మల్ జనరల్గా యూస్ చేయరు. హై ఎండ్ ఫ్యాషన్ అని చెప్పి ఫ్యాషన్లో హై ఎండ్ ఫ్యాషన్ అనేది ఉంటుంది, అండ్ అక్కడ ఉన్నవన్నీ కూడా రేర్ మెటీరియల్స్లో యూస్ చేసిన ఫ్యాబ్రిక్స్లో చేస్తారు. అందులో ఇది ఎంటర్ అయింది ఈ లోటస్ ఫ్యాబ్రిక్ అనేది. ఇట్స్ హై ఎండ్ ఫ్యాషన్ లగ్జరియస్ ఫ్యాబ్రిక్. ఎక్కువగా సౌత్ ఈస్ట్ ఏషియాలో కంబోడియాలో ఉన్న మయన్మార్ ఫ్రమ్ కంబోడియా అక్కడ దీని ప్రొడక్షన్ జరుగుతుంది ఎక్కువగా. అక్కడ ఏంటంటే హెక్టార్స్లో లోటస్ ప్లాంట్స్ యొక్క లేక్స్ ఉంటాయి, ఆ లేక్స్లో ఉన్న ప్లాంట్స్ నుంచి ఈ ఫైబర్ అనేది తీసుకొని దాని నుంచి ఫ్యాబ్రిక్ అనేది తీయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాసెసే చాలా హ్యూజ్ ప్రాసెస్. హ్యూజ్ ప్రాసెస్ అంటే ఏంటంటే ఎక్స్పీరియన్స్డ్ వర్కర్స్తోనే చేయగలం, నార్మల్ వర్కర్స్ ఇది చేయలేదు. స్పెషాలిటీ ఏంటంటే ఈ ఫ్యాబ్రిక్ అనేది కాటన్ కన్నా చాలా బ్రీతబుల్ అండి. బ్రీతబుల్ అంటే మన మాయిశ్చర్, బాడీ మాయిశ్చర్ని తీసుకొని మళ్ళీ మనకు మంచిగా ఫ్రెష్ ఫీలింగ్తో ఉండేటట్టుగా చేస్తాయి. ఏ విధంగా అయితే కాటన్ చాలామంది ఇష్టపడతారు కదా, అదేవిధంగా ఇది కూడా ఈ లోటస్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది. బ్రీతబుల్ అండ్ వ్రింకిల్ ఫ్రీ, ఎక్కువ మడతలు పడదు, లైట్ వెయిట్ ఉంటుంది, సాఫ్ట్ ఉంటుంది. దీని టెక్స్చర్ ఎలా ఉంటుంది అనుకుంటే లెనిన్ ఫ్యాబ్రిక్ని ప్లస్ సిల్క్ ఫ్యాబ్రిక్ని మిక్స్ చేసి ఏదైనా ఫ్యాబ్రిక్ చేస్తే ఎటువంటి టెక్స్చర్ వస్తుందో అటువంటి టెక్స్చర్ ఈ లోటస్ ఫ్యాబ్రిక్కి ఉంటుంది. అండ్ దీని కలర్ ఏ విధంగా ఉంటుందంటే మిల్కీ ఎల్లో అంటారండి. మిల్కీ ఎల్లో అంటే సపోజ్ ఇప్పుడు మీరు డిఫరెన్స్ చెప్పాలి అంటే బఫెల్లో మిల్క్ ఉన్న వైట్నెస్ కౌ మిల్క్ ఉండదు,
cow milk light milky yellowish color lo untundi meeru gamaninchagaligide meeku aa difference telisthe meeku cow milk kaasa yellowish color lo untundi aa type of color lone ee fabric untundi the natural color of lotus fabric entante milky yellow color lo untundi దీనికి సపోజ్ దీనికి కలర్ చేయాలి అనుకున్నా కూడా దీనికి యూజ్ చేసేది కూడా న్యాచురల్ డైస్ నో ఆర్టిఫిషియల్ డైస్ నో కెమికల్ డైస్ ఎక్కడ యూజ్ చేయరు సో అందుకని ఇది సస్టైనబుల్ ఫ్యాషన్లో ఒక మంచి లగ్జరస్ ఫ్యాబ్రిక్ అయ్యింది సో దీని కాస్ట్ ఎలా ఉంటుంది అని చెప్పాలనుకుంటే ఎక్కువగా లోటస్ ఫ్యాబ్రిక్ అనేది కూడా స్కార్ఫ్స్లో యూజ్ చేస్తారండి స్కార్ఫ్స్ తెలుసు కదా జస్ట్ ఒక లాంగ్ లెంగ్తీగా వేసుకుంటారు స్కార్ఫ్స్ లెంగ్ ఒక టవల్ టైప్ అనుకోండి మీకు ఎగ్జాక్ట్ చెప్పాలంటే టవల్ స్కార్ఫ్స్ దాదాపు అందరు తెలిసే ఉంటుంది కదా స్కార్ఫ్స్లో ఎక్కువ యూజ్ చేస్తారు సపోజ్ ఒక సిల్క్ దీని సిల్క్ అనే పిలుస్తారు లోటస్ సిల్క్ అని అంటారు సపోజ్ సిల్క్ ఫ్యాబ్రిక్ మీకు ఏదైనా సరే ఒక 100 రూపీస్ ఉంది అనుకోండి స్కార్ఫ్ ఇది 30 టైమ్స్ ఎక్స్ట్రా ఉంటుంది అంటే సపోజ్ 100 రూపీస్ ఒక నార్మల్ స్కార్ఫ్ అయితే లోటస్ ఫ్యాబ్రిక్ స్కార్ఫ్ 3000 ఉందనుకుంటారు అనుకోండి అంటే 30 టైమ్స్ సిల్క్ కాస్ట్ కన్నా 30 టైమ్స్ ఎక్కువ ఉంటుంది ఈ లోటస్ ఫ్యాబ్రిక్ యొక్క స్కార్ఫ్ కాస్ట్ సో చెప్పాను కదా ఎందుకు లగ్జరీ ఫ్యాబ్రిక్ అంటే బికాస్ ఆఫ్ దట్ కాస్ట్ అండి అందుకని ఇది ఎక్కువ లగ్జరీ ఫ్యాబ్రిక్ అంటారు ఈ లోటస్ ఫ్యాబ్రిక్ ని ఫ్యాషన్ ఇండస్ట్రీకి ఎక్కువగా ఇప్పుడు తీసుకొస్తున్న పర్సన్ ఎవరు అంటే పియర్ లూగి లోరో పియానా అనే ఇటాలియన్ బేస్డ్ బిజినెస్ మ్యాన్ అండి హీస్ ఎ టెక్స్టైల్ వేరర్ అంటే తనకు టెక్స్టైల్ బిజినెస్ చాలా ఉంటుంది ఆ టెక్స్టైల్ బిజినెస్ లో తను రేర్ గా దొరికే ఐటమ్స్ తోనే కొన్ని థింగ్స్ చేస్తారు వాళ్ళు సో దట్ ఈస్ ద బ్రాండ్ నేమ్ లోరో పియానా వాళ్ళు రేర్ గా దొరికే ఎలిమెంట్స్ తోనే చేస్తారండి సపోజ్ షూస్ కానీ స్వెటర్స్ కానీ ఏవైనా సరే దోస్ ఆర్ ద రేర్ మెటీరియల్స్ సో లగ్జూరియస్ మెటీరియల్స్ తోనే చేస్తారు ఆ బ్రాండ్ వాళ్ళు తీసుకొస్తున్నారు దట్ లోటస్ ఫ్యాబ్రిక్ తో చేసిన జాకెట్స్ తీసుకున్నారు ఒక జాకెట్ కాస్ట్ అయితే $5,600 అండి అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపుగా ఇప్పుడు చూస్తే 4,18,000 ఎంత వస్తుంది అనుకుంటాను ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్ నెంబర్ నేను చూడలేదు సో ఆల్మోస్ట్ 4,18,000 ఒక జాకెట్ కాస్ట్ అవుతుంది సో అంత హైయెస్ట్ కాస్ట్ పడుతుంది దట్ ఆయనకు చాలా నచ్చింది అనమాట లోరో పియానా బ్రాండ్ వాళ్ళకు ఈ ఫ్యాబ్రిక్ యొక్క టెక్స్చర్ కలర్ చాలా బాగా నచ్చి వాళ్ళ యొక్క బిజినెస్లో దీన్ని ఎంటర్ చేసుకున్నారు సో వాళ్ళు డైరెక్ట్గా కూడా మయన్మార్ నుంచి ఫ్యాబ్రిక్ని తీసుకుని దాన్ని జాకెట్స్ రూపంలో చేస్తారు సో దట్ ఈస్ ద ఫ్యాషన్ ఇండస్ట్రీలో లోటస్ ఫ్యాబ్రిక్ యొక్క ఇంపార్టెన్స్ అండి ఇప్పుడిప్పుడు ఇండియాలో కూడా ఫ్యాషన్ డిజైనర్ ఉన్నారు ధురి అని చెప్పేసి ఫ్యాషన్ లేబుల్ నేము తో తను మాధురి అనుకుంటాను తను ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఇండియాలో ఈ లోటస్ ఫ్యాబ్రిక్ని నెమ్మదిగా సో దట్ తను వాళ్ళకు కూడా సస్టైనబుల్ ఫ్యాషన్ని బేస్ చేసుకుని ఫ్యాషన్ లేబుల్ అండి ధురి సో వాళ్ళన్ని కూడా ఎకో ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్స్ని యూజ్ చేస్తారు వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ కూడా సో తను ఇంట్రడ్యూస్ చేస్తున్నారు సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది చూద్దాము సో ఇక్కడ వరకు అయితే దాని యొక్క ఇంపార్టెన్స్ చెప్పానండి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది చెప్తాను ఇక్కడ వరకు మన వీడియో చూసి మన వీడియో నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సో ప్రాసెస్ చూసేద్దామా అండి లోటస్ ఫ్యాబ్రిక్ ఎలా చేస్తారనేది ఈ ప్రాసెస్ అంతా కూడా ఏది జరిగినా కూడా ఓన్లీ 2 డేస్లోనే జరిగిపోతుందండి ఎందుకంటే లోటస్ ప్లాంట్ నుంచి ఒక్కసారి మనం దాన్ని థ్రెడ్ తీసిన తర్వాత అది మ్యాక్సిమం 24 అవర్స్ లోపల అది క్లాత్ కింద మారిపోవాలి లేదంటే ఆ థ్రెడ్ పాడైపోయే ఛాన్సెస్ ఎక్కువ కాబట్టి మ్యాక్సిమం మొత్తం ప్రాసెస్ చేసి ఒక 1 మీటర్ ఆఫ్ క్లాత్ చేయడానికి దాదాపు 2 డేస్ పడుతుంది అనుకుంటారు సో ఫస్ట్ ప్రాసెస్ ఏంటి అనేది చూద్దాం ఫస్ట్ మయన్మార్ లేక్లో ఉన్న లోటస్ ప్లాంట్స్ యొక్క స్టెమ్స్ ఉంటాయి కదా ఆ స్టెమ్స్ని కట్ చేస్తారండి మొత్తం లోటస్ ప్లాంట్లో దాదాపు అన్ని పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ యూస్ అవుతాయి ఫ్లవర్ పెటల్స్ అయితే గ్రీన్ టీ టైప్ లోటస్ టీ అనేది ఉంటుంది కంబోడియాలో ఆ లోటస్ టీలో యూస్ చేస్తారు దాని యొక్క సీడ్స్ మనకు తెలుసు కదా ఫూల్ మక్కన అని చెప్పేసి యూస్ చేస్తారు ఈవెన్ హై ప్రోటీనియస్ ఫుడ్ అది సో అండ్ దాని పిస్టిల్స్ అనేవి కూడా కాఫీలో యూస్ చేస్తారు కంబోడియాలో సో దట్ ఈస్ అనదర్ పార్ట్ మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఫైబర్ గురించి కదా సో ఇక్కడ ఫైబర్ గురించి మాట్లాడుకుందాము లోటస్ స్టెమ్స్ ఏవైతే ఉంటాయో లేక్లో నుంచి ఫస్ట్ కలెక్ట్ చేస్తారండి పర్ డేలో ఒకసారి కలెక్ట్ చేయరు స్టెమ్స్ అనేవి ఒక 24 అవర్స్ డేలో ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత 4 టైమ్స్ వాటి స్టెమ్స్ని కలెక్ట్ చేస్తారు 4 ఇంటర్వెల్స్లో అంటే ఒకసారి కట్ చేసిన వాటిని ఫైబర్ తీసిన తర్వాత మళ్ళీ వెళ్ళి మళ్ళీ కట్ చేసి మళ్ళీ దాన్ని ఫైబర్స్ తీయడం అంటే 4 ఇంటర్వెల్స్లో ఈ ప్లాంట్స్ యొక్క స్టెమ్స్ అనేవి కలెక్ట్ చేసుకుంటారు ఒకసారి కలెక్ట్ చేసిన స్టెమ్స్ అన్నిటి కూడా ప్రాపర్గా క్లీన్ చేస్తారు ఎందుకంటే లోటస్ అనేది పెరిగేది బురద మట్టికి సంబంధించిన నీళ్ళలో అండి క్లీన్ వాటర్లో లోటస్ ప్లాంట్ రాదు సో ఇది అందరికీ తెలిసింది సో ఆటోమేటిక్గా ఎంత డస్ట్ ఉంటుందో ఆ డస్ట్ మొత్తంని కూడా క్లీన్గా క్లియర్ చేసిన తర్వాత ఆ స్టెమ్స్ నుంచి ఆ స్టెమ్స్ అన్నింటినీ కూడా సెపరేట్ చేసి పెడతారండి ఇప్పుడు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక వర్కర్ ఆ స్టెమ్స్ని అంటే దాదాపు 4 to 5 స్టెమ్స్ మీరు ఉన్నాను కదా
సేమ్ అదే విధంగా ఒక 4 to 5 stems తీసుకొని వాటిని 2 inches లెంత్ నుండి కట్ చేస్తారు. అంటే మొత్తం ఒకసారి కట్ చేసి తీసేరు, 2 to 2 inches లెంత్ లో కట్ చేస్తూ ఆ ఫైబర్స్ తీస్తారు. అట్లా మొత్తం ప్లాంట్ సపోజ్ ఒక 10 inches ఉంది అనుకోండి, ఎవ్రీ టైమ్ 2 to 2 inches కి కట్ చేస్తూ 5 times కట్ చేసినట్టుగా దాని నుంచి ఫైబర్స్ తీసుకొని ఒక చిన్న టేబుల్ మీద పెట్టుకొని చేస్తారండి, కట్ చేస్తారు. కట్ చేసిన తర్వాత దాంట్లో నుంచి ఫైబర్స్ కనిపిస్తాయి. ఒక్క ప్లాంట్లో 20 to 30 fibers ఉంటాయండి. వాటిని మొత్తం అన్ని కలిపి తీసి ఒక చిన్న టేబుల్ లాగా ఉంటుంది, ఆ టేబుల్ మీద వాటిని పరుస్తారు. అలాగా ఒక 12 times పెడతారు. అంటే ఇప్పుడు ఒక స్టెమ్ నుంచి తీసారనుకున్న 12 stems నుంచి తీసింది పెడతారు. ఆ పెట్టిన తర్వాత దాన్ని రోల్ చేస్తారు, ఒక చిన్న థ్రెడ్ ఫామ్లోకి దాన్ని రోల్ చేస్తారు. రోల్ చేసి అలాగ ఒక థ్రెడ్ దాదాపు 40 meters వరకు రోల్ చేసిన థ్రెడ్ని సపరేట్ చేస్తారు. 40 meters కన్నా ఎక్కువ థ్రెడ్ చేయరు, ఎందుకంటే అది చిక్కు పడిపోతే మళ్ళీ వేస్ట్ అయిపోతుందని చెప్పేసి ఓన్లీ 40 meters థ్రెడ్ మాత్రమే వాళ్ళు తీస్తారు. అంటే బంచెస్ ఒక బ్యాచ్ లాగా ఒక బ్యాచ్ 40 meters థ్రెడ్ మాత్రమే తీస్తారు. అలా 40 meters థ్రెడ్ తీసిన తర్వాత ఆ 40 meters థ్రెడ్ని ఇంకొంచెం స్ట్రెంగ్తెన్ చేయడానికి దాన్ని స్పిన్నింగ్ వీల్లో తిప్పుతారు. స్పిన్నింగ్ వీల్ అంటే మీకు తెలుసు కదా, గాంధీ గారు యూజ్ చేస్తారు చరఖా అంటారు, చరఖా అంటారు స్పిన్నింగ్ వీల్ అని. సో దాన్ని ట్విస్ట్ చేస్తూ తిప్పుతారు. ఆ థ్రెడ్ని ట్విస్ట్ చేసి తిప్పినప్పుడు ఆ థ్రెడ్ యొక్క స్ట్రెంగ్త్ అనేది ఇంకొంచెం పెరుగుతుంది ట్విస్టింగ్ వల్ల. స్పిన్నింగ్ వీల్ ట్విస్ట్ చేసినప్పుడు దాని యొక్క స్ట్రెంగ్త్ పెరుగుతుంది, ఎందుకంటే ఈ లోటస్ ఫ్యాబ్రిక్ యొక్క థ్రెడ్ సిల్క్ థ్రెడ్ కన్నా డెలికేట్గా ఉంటుంది. సో ఆ డెలికేట్నెస్ ఎప్పుడైతే మనం వీవింగ్లోకి వెళ్తాం, అంటే మగ్గం నేసినట్టుగా వేస్తారు కదా క్లాత్ని, అప్పుడు అదంతా డెలికేట్గా ఉంటే తెగిపోతుంది అని చెప్పేసి దాని యొక్క స్ట్రెంగ్త్ పెంచడానికి స్పిన్నింగ్ వీల్ మళ్ళీ స్పిన్ చేసి ట్విస్ట్ చేసి దాని యొక్క స్ట్రెంగ్త్ అనేది పెంచుతారు. ఓకేనా? అలా పెంచిన తర్వాత ఏమవుతుంది అంటే ఆ 40 meters థ్రెడ్ ఆ విధంగా చేస్తూ చేస్తూ ఒక పర్సన్, ఒక ఎక్స్పీరియన్స్డ్ స్పిన్నర్ అంటారు అని, థ్రెడ్ చేసే వాళ్ళని స్పిన్నర్స్ అంటారు, ఒక స్పిన్నర్ దాదాపుగా ఒక రోజులో 250 meters ఆఫ్ థ్రెడ్ చేస్తాడు ఒక ఎక్స్పీరియన్స్డ్ స్పిన్నర్. అలాగా మనకు ఒక కాస్ట్యూమ్ అంటే ఒక డ్రెస్ తయారు అవ్వాలంటే మినిమం 3 meters ఆఫ్ క్లాత్ కావాలి. 1 meter ఆఫ్ ఫ్యాబ్రిక్ తయారు చేయాలి అంటే దాదాపుగా 3000 meters ఆఫ్ థ్రెడ్ కావాలి. 3000 meters ఆఫ్ థ్రెడ్ కావాలంటే 40,000 stems ఆఫ్ లోటస్ ప్లాంట్ కావాలి. సో అర్థమైందా ఇప్పుడు ఎందుకు ఇది ఇంత కాస్ట్లీ అవుతుంది ఫ్యాబ్రిక్ అనేది? సో మనకు మాస్ ప్రొడక్షన్ చేయలేరు, అన్ని ప్లాంట్స్ పంపించి ఆ థ్రెడ్ డెలికేట్ వల్ల దీన్ని మాస్గా ఇండస్ట్రీలో ప్రొడ్యూస్ చేయలేరు. అందుకని చెప్పేసి ఇది ఏది ఎవ్రీథింగ్ ద ఎంటైర్ ప్రాసెస్ ఈజ్ ఆఫ్ హ్యాండ్మేడ్. సో ఇప్పుడు ఒక పర్సన్ 40 meters థ్రెడ్ చేసిన తర్వాత దాన్ని స్పిన్నింగ్ వీల్లో వేసి దాని యొక్క స్ట్రెంగ్త్ పెంచిన తర్వాత బాబిన్స్ ఉంటాయండి, అన్నీ కూడా బ్యాంబూ ట్రీతో చేసిన థింగ్సే వాడతారు ఈ లోటస్ ఫ్యాబ్రిక్లో. ఆ స్పిన్నింగ్ వీల్ కానీ నెక్స్ట్ వీవింగ్ చేసే లూమ్ కానీ ఎవ్రీథింగ్ కూడా మొత్తం బ్యాంబూ ట్రీస్తో చేసిందే వాడతారండి. ఇండస్ట్రీలో పవర్ లూమ్స్ అంటారు కదా, మనకు తెలుసు అనుకుంటాను చాలామందికి, పవర్ లూమ్స్ లాగా ఏవి ఉండవు, మొత్తం కూడా హ్యాండ్తో చేస్తారు. ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాండ్మేడ్. పర్సన్కి 250 meters థ్రెడ్ ఒక రోజులో చెయ్యాలి అంటే తనకు 30 kgs ఆఫ్ స్టెమ్స్ కావాలి. అంటే 30 kgs ఆఫ్ స్టెమ్స్తో 250 meters ఆఫ్ థ్రెడ్ వస్తుందండి. అండ్ మనం విడుత్ కూడా వీవింగ్ చేసిన తర్వాత ఈ ఫ్యాబ్రిక్ యొక్క విడుత్ 24 inches మాత్రమే ఉంటుంది. దాదాపు మనం చూసే జనరల్గా మనం చూసే క్లాత్స్ అన్ని కూడా 1 meter అలా ఉంటాయి. పన్న అంటాం కదా, పెద్ద పన్న చిన్న పన్న అని, ఆ విధంగా పెద్ద పన్న అంటే 1 meter దాకా ఉంటుంది. ఇది ఏంటంటే 24 inches మాత్రమే ఉంటుంది దీని ఫ్యాబ్రిక్ యొక్క విడ్త్. ఇలా ఒక్కసారి థ్రెడ్ చేసేసిన తర్వాత ఆ థ్రెడ్ని వీవింగ్లోకి వెళ్ళినప్పుడు కూడా వీవింగ్ అనేది చాలా లో ప్రెషర్లో చేస్తారంటే, అంటే ఫాస్ట్గా చేయడానికి రాదు, థ్రెడ్ తెగిపోతుంది ఎక్కువగా. సో అందుకని చెప్పి స్లో ప్రాసెస్, ఇది కంప్లీట్లీ స్లో ప్రాసెస్ అండ్ హ్యాండ్మేడ్ కదా. సో ఈ స్లో ప్రాసెస్ ఏంటంటే ఒకసారి థ్రెడ్ పెట్టిన తర్వాత ఆ థ్రెడ్ని ప్రతిసారి తడుపుతూ ఉంటారు, అది తడవకపోతే వీవింగ్కి కూడా సరిగా రాదనమాట. సో దాన్ని తడుపుతూ మాయిశ్చర్ చేస్తూ ఆ వీవింగ్ అనేది చేస్తారు. ఆ వీవింగ్ చేసిన తర్వాత 1 డేలో ఒకసారి మీరు థ్రెడ్ తీసిన తర్వాత 24 అవర్స్ లోపలే ఈ థ్రెడ్ అనేది వీవింగ్ జరగాలి, లేదంటే ఆ థ్రెడ్ మనకు వీవింగ్కి పనికి రాకుండా అయిపోతుంది. సో దాదాపు ఇట్స్ 2 డేస్ ప్రాసెస్ అనుకుంటే ఈ విధంగా మొత్తం ప్రాసెస్ అయ్యి 1 meter ఆఫ్ ఫ్యాబ్రిక్ అనేది వస్తుందండి. సో ఒక కాస్ట్యూమ్ చేయడానికి ఏదైనా సరే మినిమం త్రీ మీటర్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ కావాలంటే ఆల్మోస్ట్ 120,000 చెట్లు యొక్క స్టెమ్స్ అవి బ్రాంచెస్ కావాలి, అప్పుడే మనకు లోటస్ ఫ్యాబ్రిక్ అనేది ఒక కాస్ట్యూమ్ కింద మారుతుంది. సో దీన్ని బట్టి ఎక్స్పెక్ట్ చేయండి ఎందుకంత కాస్ట్ పడుతుంది అనేది.
సో ఈ విధంగా చాలా కాస్ట్లీ అండి ఈ ఫ్యాబ్రిక్ అనేది. ప్రాసెస్ ఉంది, ఇంత డెలికేట్ గా ఉంటుంది కాబట్టి దీన్ని మాస్ గా ప్రొడక్షన్ చేయలేరండి, ఇండస్ట్రీలో చేసినట్టుగా బల్క్ గా ప్రొడక్షన్ చేయలేరు. సో ఇది లోటస్ ఫ్యాబ్రిక్ యొక్క స్పెషాలిటీ అనుకోండి, హిస్టరీ అనుకోండి. ఇది లోటస్ ఫ్యాబ్రిక్ యొక్క స్పెషాలిటీ అండ్ హిస్టరీ, ఈ ఫ్యాబ్రిక్ ఎలా చేస్తారు ఏంటి అని చెప్పేసి. సో ఇది లోటస్ ఫ్యాబ్రిక్ గురించి అండి, దిస్ ఈజ్ అవర్ వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేసి మీ సజెషన్స్ చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.